India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. And Indian lo anni category kalla ante large cap, mid cap and small cap ee moodu category kalla small cap category ki performance ekku unde chance undandi. And okappudu small cap ante chaala chinna companies anukune vallandi, kaani ippudu small cap lo pedda company ante almost 18,000 crores company and chinna company ante 6,000 crores company. Ante andaru anukunnattu aa penny stocks ledha ఒక 100 కోట్ల కంపెనీ కాదండి, 6,000 crores తక్కువ అంటే స్మాల్ క్యాప్లో ఉంది, ఎక్కువ అంటే 18,000 crores కంపెనీ ఉంది. ముందు ముందు రోజుల్లో పేరుకి స్మాల్ క్యాప్స్ కానీ బహుశా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్న కంపెనీస్ అయి ఉండొచ్చు. మొత్తానికి ఇండియాలో సంబంధించేసి స్మాల్ క్యాప్ కేటగిరీకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మనం మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ తీసి పక్కన పెట్టుకుంటే అసలు టోటల్ ఈ కేటగిరీ అంటే స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ ఎంత మూవ్ అవుతుందో చూద్దాం. కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అంటే 2008లో అండి -72 అంటే 2008 ఎంత బ్యాడ్ ఇయరో మీకు తెలుసు. వరల్డ్ వైడ్గా ఆ టైంలో ప్యానిక్ తోటి చాలా కొలాప్స్ అయిందండి. పర్టికులర్గా స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే కొన్ని అయితే డైరెక్ట్గా జీరో అయ్యి రికవరీ కూడా అవ్వలేదు. అండ్ వన్ ఆఫ్ ది వరస్ట్ ఇయర్ అనమాట స్మాల్ క్యాప్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అండ్ ఓవరాల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ సంవత్సరం. అండ్ -72 వెళ్ళిపోయిందండి ఆ సంవత్సరం. ఆ తర్వాత ఇయర్ 2009లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మూవ్ టు 126% అండి. అంటే ఆ కేటగిరీయే 126% మూవ్ అయింది. ఊహించుకోండి, అప్పుడు ఆ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ చూసామనుకోండి మనం, ఆల్మోస్ట్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా యావరేజ్ మీద 80 to 90% దాకా ఇచ్చినాయి ఆ సంవత్సరం. అంటే మార్కెటే 126% మూవ్ అయింది. అంటే ఈ కేటగిరీ చాలా ఎక్కువ ఇచ్చింది. అండ్ 2010లో కానీ చూసినట్టే ఓవరాల్ మార్కెట్ అయితే 15% మూవ్ అయిందండి స్మాల్ క్యాప్ నిఫ్టీ. బట్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈవెన్ 43% కూడా ఇచ్చినాయండి ఆ సంవత్సరం. అంటే పర్టికులర్ మనం చూస్తుంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 43% ఇచ్చింది. అంటే ఇండెక్స్ 15% మూవ్ అయితే ఇవి వచ్చినాయి. మొత్తానికి యావరేజ్ మీద మెజారిటీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆ సంవత్సరం బాగా రిటర్న్స్ వచ్చినాయండి ఇండెక్స్ని బీట్ చేసుకుంటూ. తర్వాత చూస్తే 2011 ఎగైన వన్ ఆఫ్ ది వరస్ట్ ఇయర్ అండి స్మాల్ క్యాప్ స్టాక్స్కి. అండ్ ఇండెక్స్ 42% డౌన్ అయింది. ఇండెక్స్ ఇట్సెల్ఫ్ మీద 42% డౌన్ అయింది. అండ్ ఆ టైంలో కనుక మనం స్టాక్స్ చూసుకుంటే యావరేజ్ డౌన్ వచ్చేసరికల్లా కేవలం 20% అండ్ 25% అలా ఉంది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండెక్స్ వరస్ట్గా పడ్డప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తక్కువ పడుతున్నాయి ఇండెక్స్తో పోల్చుకుంటే. అండ్ ఇండెక్స్ మూవ్ అయినప్పుడు ఇండెక్స్ అంత మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే వీళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నట్టు లెక్క. అంటే ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ బాగా మేనేజ్ చేస్తున్నట్టు లెక్క. మామూలు వరస్ట్ టైంలో మాత్రం ఇండెక్స్తో పోల్చుకుంటే తక్కువ లాస్ అవుతున్నారు. అండ్ ఇండెక్స్ యావరేజ్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నారు. ఇండెక్స్ బాగా మూవ్ అయినప్పుడు మంచి రిటర్న్స్ ఇస్తున్నారు. సో అని ఏ యాంగిల్లో చూసినా సరే ఇండెక్స్ని దాటి ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేస్తున్నారు. ఎక్స్ట్రా రిటర్న్స్ మనం అల్ఫా అనుకోవచ్చు. సో ఎంటైర్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఈ అల్ఫా ఎక్కువ జనరేట్ చేస్తున్నారు అనమాట. అలాగే అంటే 2012లో కానీ చూసుకుంటే ఇండెక్స్ ఇట్సెల్ఫ్ ఇది మూవ్ 32% అండి. స్మాల్ క్యాప్ నిఫ్టీ 32% మూవ్ అయింది ఆ సంవత్సరం. అయితే యావరేజ్ మీద 30 to 50% దాకా వచ్చింది అండి రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో 30 to 50% వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మైనస్ అండి, -11% అనమాట ఇండెక్స్. బట్ స్టిల్ కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అయితే అప్ టు 13% జనరేట్ చేసినాయి ఇండెక్స్ -11 అయినా సరే. ఓకే అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 16 అండి, 2014 గోల్డెన్ ఇయర్ మళ్ళీ అగైన్. అండ్ 69% మూవ్ అయింది ఇండెక్స్. ఇండెక్సే 69% మూవ్ అయిందండి. కొన్ని స్టాక్స్ అయితే అప్ టు 110% జనరేట్ చేసినాయి ఆ సంవత్సరం. అప్ టు 110% జనరేట్ చేసినాయి ఇండెక్స్తో పోల్చుకుని డబుల్ వచ్చింది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇయర్ అగైన్ ఇండెక్స్ 6% మూవ్ అయిందండి 2015లో. అండ్ ఆ సంవత్సరం స్టాక్స్ కూడా యావరేజ్ మీద 15% జనరేట్ చేసింది. అంటే ఇండెక్స్తో పోల్చుకుని డబుల్ వచ్చింది ఆ సంవత్సరం. తర్వాత 1% జనరేట్ చేసింది 2016లో. అండ్ కొన్ని స్టాక్స్ అయితే ఈవెన్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో 10% to 12% దాకా జనరేట్ చేసింది. అండ్ 2007లో ఇండెక్స్ 59% మూవ్ అయిందండి. 59% అండ్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ మీద 40 to 60% దాకా జనరేట్ చేసింది ఆ ఇయర్. అండ్ 2018లో అగైన్ ఇండెక్స్ -23 అండ్ స్టాక్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్ అయితే తక్కువ పడినాయి అండి. అండ్ కొన్ని అయితే పాజిటివ్ కూడా రిటర్న్స్ ఇచ్చినాయి కొన్ని, లైక్ ఇన్వెస్కో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు. అండ్ బట్ యావరేజ్ మీద పడినాయి ఆల్మోస్ట్ 20%. ఇండెక్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా తక్కువ పడ్డట్టు లెక్క అనమాట. తర్వాత 2019లో అగైన్ -6% అండి. ఇట్స్ వెరీ రేర్ టూ ఇయర్స్ కంటిన్యూస్గా మైనస్ రావడం అనేది. బట్ స్టిల్ అది వచ్చింది 2018-19 వచ్చింది. అండ్ 2020లో అండి 2 ఇయర్స్ మైనస్ వచ్చింది కాబట్టి థర్డ్ ఇయర్లో ఇండెక్స్ 32% మూవ్ అయింది ఆ సంవత్సరం. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా యావరేజ్ మీద
25 నుంచి 31% దాకా జనరేట్ చేసినాయి. అండ్ 2021 నుండి అగైన్ గోల్డ్ ఎరా ఫర్ స్మాల్ క్యాప్ ఇండెక్స్కి 62% జనరేట్ చేసింది, 62% సింగిల్ ఇయర్లో. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 70-80 దాకా జనరేట్ చేసినాయి ఆ సంవత్సరం, 70-80% జనరేట్ చేసినాయి. అగైన్ 22లో స్మాల్ క్యాప్ నిఫ్టీ -1% మూవ్ అయింది. అండ్ స్టాక్స్ అయితే అదే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే రఫ్గా 10% కూడా జనరేట్ చేసింది. అండ్ 23 డేటా ఇక్కడ అనలైజ్ చేయలేదు నేను. అండ్ 23లో అయితే గోల్డ్ అనేది అగైన్ అండ్ ఆల్మోస్ట్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే 40% కూడా జనరేట్ చేసింది. సో ఓవరాల్ ఈ డేటా మనం చూసుకున్నట్టయితే స్మాల్ క్యాప్ కేటగిరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గివింగ్ లాట్ ఆఫ్ మనీ, మ్యూచువల్ ఫండ్స్ కాదండి, కేటగిరీ ఎక్కువ ఇస్తుంది. మీరు కనుక చూసుకున్నట్టయితే వాలటిలిటీ ఎక్కువ తక్కువ అనే దాన్ని పక్కన పెట్టుకుంటే రిటర్న్స్ వైజ్ కనుక చూసుకుంటే కనుక అండ్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్ అండి. ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిటర్న్స్. అందుకని ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ జనరేట్ చేస్తున్నాయి. కాబట్టి మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఉండాలి అనుకుంటే ఎంతకంత మనీ మాత్రం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి కేటాయించండి ఎంతోకంత, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే కేటగిరీ అనమాట ఇది కంపేర్ టు లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. అండ్ ఈ కేటగిరీ పెట్టంగా ఇంకా డబ్బులు మిగిలితే అప్పుడు నెక్స్ట్ గోపర్ మిడ్ క్యాప్ అనమాట. అఫ్కోర్స్ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, ఈ కాంట డినైడ్ ద ట్రూత్. ఎందుకంటే 2008లో 72% డౌన్ అయింది, అండ్ 2011లో 42% డౌన్ అయింది, అండ్ 2013లో 11% డౌన్ అయింది, అండ్ అగైన్ 2018లో 23% డౌన్ అయింది, అండ్ 2019లో 6% డౌన్ అయింది. బట్ అదే టైంలో పాజిటివ్ రిటర్న్ తీసుకున్నాం అనుకోండి, 2009లో పడ్డ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2008లో పడిందండి, 2009లో ఇమీడియట్లీగా 126% ఇచ్చింది రిటర్న్స్ ఇమీడియట్లీగా నెక్స్ట్ ఇయర్లోనే. తర్వాత 2011లో 42% డౌన్ అయిందండి, ఇమీడియట్గా 2012లో 32% రిటర్న్స్ ఇచ్చిందండి. 2013లో 11% డౌన్ అయినందుకు 2014లో ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయర్లో 69% రిటర్న్స్ అండి, 69% రిటర్న్స్. అలాగే 2018లో 23%, 2019లో 6% డౌన్ అయినందుకు 2020లో 32%, నెక్స్ట్ ఇయర్ 2021లో 62% ఇచ్చింది. అంటే మార్కెట్లో కనుక వాలటిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ డౌన్ అయితే అంతే స్పీడ్ తోటి నెక్స్ట్ ఇయర్లోనే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది. కాబట్టి లాస్ట్లో మ్యూచువల్ ఫండ్ అమ్ముకోవటం అనేది మూర్ఖత్వం అండి. బెటర్ టు హోల్డ్ ఇట్ అండ్ యాడ్ ఇట్ సమ్ మోర్ యూనిట్స్. అండ్ అదే స్వింగ్ పైకి వచ్చినప్పుడు అమ్ముకోవటం బెటర్, అంటే కింద వచ్చినప్పుడు ఎక్కువ యాడ్ చేసుకోవటం, పైకి వచ్చినప్పుడు కొన్ని యూనిట్స్ క్లోజ్ చేసుకోవటం ద్వారా ఈ వాలటిలిటీని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీ రిఫరెన్స్ కోసం నేను ఇస్తున్నానండి. అండ్ మీరు కేటగిరీ చూసుకోండి, స్మాల్ క్యాప్ కేటగిరీ, కేటగిరీ ఇట్ సెల్ఫ్ ఇది వెరీ పవర్ఫుల్. అండ్ దీంతో చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్ అయితే ఎక్స్ట్రా 4-5% ఎక్కువ జనరేట్ చేస్తున్నట్లు లెక్క అనమాట. ఓకే, కాబట్టి ఇండియాలో మీరు స్టాక్ మార్కెట్లో ఉండాలి అంటే బెటర్ టు చూస్ ది కొంత మనీ వరకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో అలకేట్ చేయడం వల్ల డెఫినెట్గా మంచి రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో దీన్ని యావరేజ్ చేస్తే మనకి యావరేజ్ మీద నీకు 20-25% వచ్చింది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అండ్ డేటా కన్సిస్టెన్సీ లేదు, మీరు చూస్తూనే ఉన్నారు, ఒకసారి 126% ప్లస్ వస్తే వరస్ట్ అయితే -72 కూడా వస్తుందండి. అందుకని ఒక పాయింట్ ఆఫ్ డేటా నుంచి ఇంకో పాయింట్ డేటాకి మనం చూసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, ఇది కన్సిస్టెన్సీ లేదు కాబట్టి. అందుకని మీరు పడ్డప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ పెరిగినప్పుడు కొంత తీయడం ద్వారా ఈ డేటాతో సంబంధం లేకుండా మనం మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, అంటే పడుతుంది మార్కెట్ అని చెప్పేసి కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసే ఎస్ఐపీలు మాత్రం ఆపొద్దండి, కంటిన్యూ చేయండి. అండ్ మీరు కనుక ఆల్రెడీ 30-40 కనుక ప్రాఫిట్లు కనుకుంటే కొన్ని యూనిట్స్ అమ్ముకొని ఆ మనీని మేబీ లిక్విడ్ బీస్లో పెట్టుకోవచ్చు, లేదా వేరే ఎసెట్ క్లాస్లో మూవ్ చేయడం ద్వారా సేఫ్టీగా మనం గేమ్ ఆడుకోవచ్చు అనమాట. బట్ దిస్ ఈజ్ రైట్ టైమ్ టు కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మార్కెట్, అంటే ప్రాఫిట్ బుక్ చేసే టైం కాదు. బహుశా నిఫ్టీ 21,000 దగ్గర మేబీ కొన్ని యూనిట్లు క్లోజ్ చేసుకోవచ్చు, లేదా 23,000 దగ్గర కొన్ని యూనిట్లు క్లోజ్ చేసుకోవచ్చు. అట్లా మీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ 30-40 కనుక ఉంటే కనుక యాస్ కొన్ని యూనిట్స్ బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే లాంగ్ టర్మ్కి అట్టు పెట్టుకోవచ్చు, సప్ టు యూ. ఎందుకంటే ఫైనాన్స్ ఆఫ్ గోల్స్ ఎప్పుడు అండ్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుందండి, అందరికీ యూనిక్గా ఉండదు, ఒక్కొక్కరు ఒక యూనిక్నెస్ ఉంటుంది ఎవరికి వాళ్ళు, అందుకని పర్సనల్ ఫైనాన్స్ అన్నది. అందుకని ఫైనాన్షియల్ గోల్స్ మీద మీరు ఎప్పుడు బుక్ చేసుకోవాలా, ఎప్పుడు అంతే ఉంచుకోవాలా అనేది మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా స్మాల్ క్యాప్ కేటగిరీకి మాత్రం కొంత అలకేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ డేటా ప్రకారం ఏంటంటే ఇండెక్స్ టూ మచ్కి బాగా మూవ్ అయ్యే ఛాన్స్ దీనికి ఎక్కువ ఉంది. ఇండియా గ్రోత్ కంటే అండి నెక్స్ట్ 10 ఇయర్స్ చాలా స్ట్రాంగ్గా గ్రో అవుద్ది కాబట్టి, అండ్ 2027 కల్లా అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కల్లా ఇండియా థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ అవుతుంది వరల్డ్ బ్యాంక్ రికార్డ్స్ ప్రకారం. కాబట్టి మోర్ ఆపర్చునిటీ రాబోతుంది స్మాల్ క్యాప్ నిఫ్టీకి, ఇంకా రాబోతుంది ముందు రోజుల్లో. కాబట్టి డోంట్ స్టాప్ ది ఇన్వెస్ట్మెంట్, కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.